మోహన్వాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకు నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శన ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రేవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ. దత్తాత్రేయ మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం మందే స్మర్తృగామి సమవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమ. ఇందటి వారం కార్తవీరార్జునుడు జమదగ్ని మహర్షి దగ్గర నుంచి సురభి అనే గోవును బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. గతంలో గోవును తీసుకొచ్చినందుకు పశ్చాత్తాపం కలిగింది, కానీ రాజు అనే అహంకారం లెక్క లేకుండా తీసుకెళ్ళిపోతున్నాడు. తనకి ఏదైనా ప్రాయశ్చిత్తంగా ఏ శిక్ష అనుభవించడానికైనా రెడీగా సిద్ధంగా ఉన్నట్టుగా భావించాడు. ఈ రకమైన కైవల్యం కార్తవీరార్జునుడే కైవల్యం. ఈ రకమైన ఆలోచనలు చేస్తూ పురప్రవేశం చేయబోతున్న కార్తవీర్య చక్రవర్తికి కనుచూపు మేరలోంచి ఒక సింహ గర్జన వినిపించింది. ఒరే చక్రబంధు ఆగరా, నేనా సముద్రం తటాలన నిలిచిపోయింది. రాజు గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియుడా అన్నట్టు ఒక విచిత్ర వ్యక్తి నడుమున వల్కలాలు, నెత్తిన జటాజన్బంధాలు, మెడలో జంధం, నొసట విభూతి రేఖలు, చేతిలో ధనుర్బాణాలు, ఒక మూపున అమ్ముల పొది, మరొక మూపున గండ్రగొడ్డలి, ఎగరొప్పుతున్న ఆ ముక్కు పుటాల్లోంచి నిప్పురవ్వలు నాలుకలు చాస్తున్నాయి. ఉరిము చూస్తున్న కనుగుడ్లలోంచి అగ్నిగోళాలు దొర్లిపడుతున్నాయి. ఎగిరిపడుతున్న ఎదురు రమ్ములు అగ్నిపర్వతాలు ఢీ కొట్టుకుంటున్నాయి. ఆ రూపం చూస్తుంటే కార్తవీరార్జునుడు అంతటి వాడికే వెన్నులో కంపరం పుట్టుకొచ్చుతోంది. గుచ్చుగుచ్చు చూస్తూ చక్రవర్తి ఏదో అనబోయే లోపలే ఆ వ్యక్తి మళ్ళీ గర్జించాడు. ఒరే క్షత్రియాదమ, నేనే రాముణ్ణి, జమదగ్ని పుత్రుణ్ణి, జ్వరదగ్ని మిత్రుణ్ణి, దిక్కులేని బాపన వాణ్ణి, ఇదిగో ఒంటరిగా వచ్చాను. ఈ గండ్రగొడ్డని తోడుగా తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఆవును విడిచిపెడతావు, పోని నీ ప్రాణాలే విడిచిపెడతావు, నీ ఇష్టం, అది నీకే వదిలేస్తున్నాను. రాజు ఈ మాట విని ప్రశాంతంగా ఉండిపోయాడు. ఎదురుగా కనిపించే ఆకారమే చెబుతుంది, ఇదేదో డాంబికోక్తుల వదరుబోతురకం కాదు, ఇదం క్షాత్రం, ఇదం బ్రాహ్మ్యం అని రెంటికి సరిపడ్డ జగజ్జటి రూపం అది. ఇద్దరు తండ్రిలాగా శక్తినంతటిని ఆవరించేసుకుని బూడిద రాశిలాగా లేడు. ప్రతి రోమకూపంలోంచి అగ్నిజ్వాలల్లాగా శక్తి ఎగజిమ్ముకు వస్తున్న ఈ మనిషి దవాగ్నిలాగా ఉన్నాడు. ఎవడై ఉంటాడు ఇతడు? ఎవడైతే తనకేమి, తాను క్షత్రియుడు. పరాయి వాడు ఒకడు వచ్చి తన అవమానకరంగా పిలిచి యుద్ధానికి రమ్మంటున్నాడు. యుద్ధానికి దిగడం ఒక్కటే ఇప్పుడు క్షాత్రధర్మం, కర్తవ్యం. చూస్తున్నందులో రాజు కళ్ళు అగ్నిగుండాలయ్యాయి. సైనికుల ఉత్సాహం మింటెక్కింది. రాజు తన చతురంగ సేనల్ని పరశురాముడి మీదకి పంపాడు. అగ్నిజ్వాల మీద ఎగబడుతున్న మిడతల దండులాగా వారంతా అతని మీద విరుచుకుపడ్డారు. మరుక్షణంలో మూడుదై రాలి నేలబడ్డారు. కార్తవీరుడు కొయ్యవారిపోయాడు. ఎవడు వీడు? ఎప్పుడు బాణాలు బలాగాడు? ఎప్పుడు సంధించాడు? ఎప్పుడు గురి చూశాడు? ఎప్పుడు ఇంత మందిని ఊచకోత కోశాడు? జరిగిందంతా మహేంద్రజాల కన్నా చిత్రంగా ఉంది. ఈ దాటి చూస్తూ ఉంటే వీడు ముందర ఇంద్రాదులకు లెక్కలేదు, తనే తట్టుకోగలడం కష్టం అనిపిస్తోంది. సందేహం లేదు, వీడు తనకు చరుడోడు. అవును, ఇప్పుడు గుర్తుకొస్తోంది, తను చేసిన పాపానికి మరణదండనే కాకపోతే చిన్న శిక్ష మరేమిటి. తాను సప్తద్వీప ఏక ఛత్రాధిపత, కానీ ఇప్పటికీ 80,000 సంవత్సరాలుగా రాజ్యం చేసిన అనుభవశాల. రాజ్యంలో ఎవడైనా తప్పుడు పని చేద్దామనుకునే లోగానే వాడు ఎదుట కత్తి పట్టుకుని సాక్షాత్కరించి దండించిన చండశాసనుడా? అరెరే, దిక్కులేని పేదబాపన వాడి ఆవుని పట్టపగులు కొంపదోచి బంతిపోటుకున్నా హీనంగా ఎత్తుకురావటమా? దీనికి మరణదండనం ఏం చాలుతుంది? అంతకన్నా పైశిక్ష ఈ లోకంలో లేదే. కానీ తనకు మరణదండలు విధించగల మనగాడెవడు? తనకు దత్తస్వామి వరమిచ్చి ఉన్నాడాయే, సరిజోడు వల్ల తప్ప మరణం లేదని. ఆయనే తనకు దేవేశ్వరులకు లేని మహాపరాక్రమాన్ని అనుగ్రహించాడాయే, ఇక తనకు మరణం ఎట్లాగా? కానీ ఇలాంటి నీచ గర్విష్టి భూలోకానికే చీడపురుగు. ఇట్టివాడు స్వామి శిష్యుడంటే స్వామి శిష్య పరంపరకే అవమానం. అందుకే వీడు చచ్చి తీరాలి. అందుకే స్వామి తనంతటి వాడిని కాదు, తన్ను మించిన వాడిని వీడిని పంపించాడు. ఆహా, స్వామి కరుణ ఇదివరకు కొన్ని 100ల సార్లు తాను అనుభవించాడు.
కానీ స్వామి కరుణ ఎంతటి అపారమైనదో ఇవాళ తెలిసినట్టుగా తనకు మున్నెప్పుడూ తెలియలేదు. ఇంతలో ఘోరాతి ఘోరమైన పాపాన్ని చేసిన తన్ను స్మరించుకోవడానికే స్వామికి అసహ్యమే ఉండాలి. అయినా వీడు ఈ పాపంతో చావులేని జన్మంతా కుళ్ళి కుళ్ళి రోజు రోజు చావలసి వస్తుందని కరుణించి తనకు సరిజోడైన వీరుణ్ణి పంపించి తనకు మరణదండనం విధిస్తున్నాడు. తన పాపాన్ని ఈ జన్మలోనే హరించేస్తున్నాడు. అందుకే ఈ శిక్ష ఏమాత్రం తగ్గకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పటికైనా తప్పొప్పుకొని ఆవునిచ్చేస్తే తాను ఇంత చేసినా సరే ఆ బ్రాహ్మణోత్తముడు తను క్షమించేవాడు, ఆశీర్వదించి మళ్ళీ మరీ వెళ్ళిపోతాడు. ఈ వీరుడిలో ఆవునొచ్చం తనకు కనిపిస్తోంది. ఇతనే ఇంత గొప్పవాడైతే ఇతని తండ్రి ఆ నివురుగొప్పిన నిప్పు ఇంకెంతటి వాడై ఉండాలి. వాళ్ళ కాలిగోటుకు సరిదూగలుగుతాను. శమం వాళ్ళ దగ్గరున్న అసలైన శక్తి. తను అది గ్రహించలేని అల్పుడు. కనుకనే ఇవాళ ఈ వీరావతారం ఎత్తవలసి వచ్చింది బ్రాహ్మణుడు. కనుక ఇంతకు తన శిక్ష తనకు పడాలి. తనకి ఇతన్ని ఇంకా రెచ్చగొట్టడమే తన కర్తవ్యం. గురుదేవుడు తను అనుగ్రహించుగాక. రాజు ఆలోచనలు ఈ ధోరణిలో సాగుతున్నాయి. ఈ ఆలోచన అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. మనసుకి నిశ్చయం రావడంతో రాజు ప్రళయకాల రుద్రుడయ్యాడు. తన 1000 చేతుల్ని తెప్పించుకుని 500 ధనుసులు ధరించి పరశురాముడి మీద వడగళ్ల వానలాగా శరవర్షం కురిపించాడు. ఈ హఠాత్ పరిణామానికి పరశురాముడు పత్రపడ్డాడు. ఉన్నట్టుండి రెక్కలు తెగక ముందు ఎగిరే మేరు మందర పర్వతాల్లాగా ఆకాశం అంతెత్తు ఎదిగి రథారూఢుడై వస్తున్న ఇతడు ఇందాకటి కార్తవీర్యుడేనా అనిపించింది. అతను తేరుకునే లోపల కురిసే వడగళ్ల వానకు కమ్ముకుపోయిన శిలాప్రతిమలాగా అతను బాణవర్షంలో కమ్మివేయబడ్డాడు. కానీ అంతలోనే మంచు ముక్కలను ఆవిరి చేసే సూర్యకాంతమణిలాగా మహాగ్నిజ్వాలలాగా మహోగ్రతరుడే అతను వెలువడ్డాడు. ఎదుటివాడి పరాక్రమం చూసి ఉత్సాహం ఇనుమడించింది పరశురాముడికి. శస్త్రయుద్ధం అనతి కాలంలోనే దివ్యాస్త్ర యుద్ధంగా మారింది. పరశురాముడికి అనేక మార్లు కార్తవీరుడు 500 ధనుసులు విరక్కొట్టాడు. కానీ కార్తవీరుడు ఇంతలోనే కొత్త ధనుసులు అందుకొని పరశురాముడి సంధిబంధాలలో నాటేట్టుగా బాణాలు వేశాడు. కవచం లేని పరశురాముడు అనేక సార్లు దిమ్మరిపోయాడు. కానీ అంతలోనే తేరుకుని లేచి విజృంభించి రాజు చేతులు నరకసాగాడు. కానీ మళ్ళీ చేతులు మొలవడం చూసి విసిగిపోయి మెరుపుకన్నా వేగంగా కార్తవీరుడిపై దూకి మర్రి చెట్టు ఎగబాకినట్టు ఎగబాకి తన గొండ్రగొట్టలతో కొమ్మలు నరికినట్టు చేతులు నరికి త్రుటిలో మళ్ళీ తన స్థానంలోకి వచ్చాడు. కార్తవీరుడు ఆ బాధకు విలవిల్లాడు, మూర్చిపోయాడు. కానీ అంతలోనే తేరుకుని లేచాడు. ఆ లోపల అతనికి మళ్ళీ 1000 చేతులు మలిచాయి. ఇలా చాలాసార్లు జరిగింది. అప్పుడు పరశురాముడు ముందుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వెనువెంటనే తాను పరశువుని పట్టుకుని రాజు చేతులు నరకసాగాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల కొత్త చేతులు మొలవడం ఆగిపోయింది. కానీ కార్తవీరుడు నిరుత్సాహపడలేదు. బాధను అణగదొక్కి మిడతలు విదిలించినట్టు పరశురాముని దూరానికి విసిరికొట్టి మిగిలిన చేతులతో గదలు ఖడ్గాలు ముద్గరాలు మొదలైన వందలాది ఆయుధాలను ధరించి పరశురాముణ్ణి చావబాదడం మొదలుపెట్టాడు. కానీ పరశురాముడు ఆకుసందుల్లోంచి దూసుకుపోయే హోరుగాలిలాగా కార్తవీరుడి శరీరం మీద పరుగులు పెట్టి అతని చేతులు నరికి పారేశాడు. చేతులన్నీ తెగి నెత్తురోడుతూ మూడువారిన తుమ్మ ముద్దల్లాగా నిలిచి ఉన్న కార్తవీరుని చూసి ఆకాశంలో మేఘాలు అదిరిపడేటట్టుగా వికటాటహాసం చేశాడు పరశురాముడు. కానీ అప్పటికే కార్తవీరుడికి కావలసింది దక్కింది. అతని మనస్సు ఇప్పుడు సద్గురు దత్తస్వామి పాదాలపై లగ్నమై తాను ఆత్మారాముడే ఉన్నాడు. అతనికి బాహ్య స్మృతి లేదు. ఆ స్థితిలో పరశురాముడు పరమేశ్వరుని స్మరించుకొని అతని శిరస్సును ఖండించాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న దేవతలు పరశురాముడి మీద పుష్పవర్షం కురిపించారు. అంతకు ముందే జీవన్ముక్తులై ఉన్న ఇప్పుడు విదేహముక్తులైన కార్తవీరుడికి ప్రాణవాయువులు అనంతవాయువులో లీనమైపోయాయి. అతని శరీరానికి హేతువులైన ఆయా తత్వాలు తమ తమ కారణాల్లో లయించిపోయినాయి. అక్కడ సహ్యాద్రి గుహాల్లో సద్గురు దత్తమూర్తి సమాధిలో నిశ్చలంగా ఉన్నాడు. ఇక్కడ సురభి పరుగు పరుగున పరశురాముడి దగ్గరకు వచ్చింది. ఆనంద బాష్పాలు రాలుస్తూ పొంగిన ప్రేమావేశంతో దాని మెడ కౌగలించుకొని ఉళ్ళంతా నిమిరి గంగడోలు గోకి అనేక రకాలుగా బుజ్జగించి
ఓదార్చి ఇంటికి తోలుకుని వెళ్ళిపోయాడు పరశురాముడు. ఆ విధంగా మహోజ్జలమైన కార్తవీర్యార్జునుడి 80,000 సంవత్సరాల జీవితం కైవల్యంలో పర్యవసించింది. దత్తస్వామి కృపకు ఇంత సర్వతోముఖంగా పాత్రుడైన భక్తుడు మరొకడు మనకు కనిపించడు. అతడు అత్యంత హీన దశలోంచి మహోన్నత శిఖరాగ్రాలకు ఎక్కాడు. మహిమోజ్వలుడై మధ్యాహ్న మార్తాండుడై వెలిగాడు. అయినా పొరపాట్లు చేశాడు, చేసినా దిద్దుకున్నాడు. అతడు ఎన్నెన్నో తప్పులు చేశాడేమో కానీ గురుద్రోహం మాత్రం కళలో కూడా చేయలేదు, గురుధిక్కారం కూడా అతను ఎరగడు. అందువలనేమో సద్గురు దత్తస్వామి అతని తప్పులను ఏనాడు పరిగణలోకి తీసుకోలేదు. అతని తప్పులకు ఆయన పరోక్షంగా వేసిన ప్రతిశిక్ష అతనికి ఉత్తరోత్తర మహోన్నత్యానికే దారి చూపించింది. చివరికి అతని మహిమలు అన్నిటినీ మించిన నిత్య మహిమను కైవల్యాన్ని అందుకున్నాడు. ఈ మహాభక్తుల జీవితంలో ప్రతి ఘట్టము సాధకులు సద్గురు సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో, గురుభక్తి అంటే ఎలా ఉండాలో, సద్గురు కృప శిష్యులపై ఎలా ప్రవర్తిస్తూ ఉంటుందో, అలా అనేక విషయాలలో ఏదో ఒక అంశాన్ని బోధిస్తూ ఉంటుంది. ఈ కథను బట్టి సద్గురు దత్తస్వామి ఇటు ఐహికాన్ని అటు ఆముష్కముగాన్ని రెంటికి మించిన కైవల్యాన్ని ఎలా అనుగ్రహిస్తాడో మనకు కొంత తెలుస్తుంది. ఇక్కడికి కార్తవీర్యార్జునుడి కథ అయింది. కానీ దత్తస్వామి వ్యక్తిత్వంలోని మరో భాగం కూడా తెలియాలంటే ఆ పై గాథల్లోకి కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. మనకు తెలిసిన ఉన్నంతలో లోకపు తీరును బట్టి కార్తవీరుడు స్వామికి ప్రాణప్రియమైన శిష్యుడు కనుక అతను ఊచకోత కోసి చిత్రహింస చేసి చంపిన పరశురాముడి మీద ఆయనకు కోపం రావడం సహజమే. పోని ఆయన మహాత్ముడు కదా అని మనం సర్దుకున్నా ఎంత లేదన్నా పరశురాముడు అంటే ఆయనకు అంత ప్రీతి ఉండడానికి వీల్లేదు. సరే పోనివ్వండి, స్వామికి ప్రియాప్రియాలు రెండూ లేవు, ఆయన వాటికి అతీతుడు అనుకుని సరిపెట్టుకున్న పగబట్టి బ్రాహ్మణ్యశీలమైన శాంతిని కూడా పక్కకు పెట్టి అంత చేసిన పరశురాముడికైనా ఆ దత్తస్వామి మీద కన్నెర్ర ఉండద్దా? అనర్హుడికి శక్తి ఇచ్చి తనను కొంప మీదకి తెచ్చాడని. కానీ చిత్రం ఏమిటంటే ఆ పరశురాముడే స్వయంగా వెళ్ళి నిస్సంకోచంగా దత్తస్వామి పాదాలు పట్టుకుని శిష్యుడయ్యాడు. ఆయన కూడా ఇతని కార్తవీరుడి కన్నా అధికంగా ఆదరించాడు. ఆ పురాణ పురుషులు అంతస్తత్వాన్ని రవ్వంత ఆకళించుకోవాలంటే కార్తవీర్య మరణానంతర గాథలోకి మనం ప్రవేశించవలసి ఉంటుంది. తదనంతరం అలా ఆవును తీసుకొని అటు నుంచి అటే పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ వార్త ఊళ్ళోకి పాకింది. ఊరంతా దుఃఖించడం, తరువాత యువరాజుకు పట్టాభిషేకం జరగడం, ఇలాంటి విషయాలన్నీ మామూలుగానే జరుగుతాయి, జరిగినాయి కూడా. అయితే ఈ సందర్భంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇన్నాళ్ళుగా కార్తవీరుడి చాటున రొమ్ములు విరుచుకుంటూ తల్లు ఎగరేసుకుంటూ తిరిగిన వందలాది రాజపుత్రులకి ఇతర క్షత్రియ యువకులకి సామంతులకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారి హృదయాలలో ప్రతీకార జ్వాలలు పెళ్ళుబొకసాగినాయి. అన్నింటినీ మించి చక్రవర్తి ఒక బ్రాహ్మణుడి చేతిలో మరణించడం వారికి మరింత సహించరాని విషయమైపోయింది. దీనివల్ల రాజ్యంలోని బ్రాహ్మణ వర్గంలో ఒక దర్పరేఖ పొడచూపి వారంతా ఇదివరకట్లాగా కాక నిర్భయంగా తిరుగుతున్నారని వీరు అభిప్రాయపడ్డారు. దాంతో ఊరు బ్రాహ్మణులు ఎదుట వీరు తలెత్తుకు తిరగలేకపోతున్నారు. దీనికి ఏదో ఒక ప్రతీకారం చేసి తమ ఘనత చాటుకోవాలని, తమ పరువు నిలుపుకోవాలని వారికి పట్టుదలగా ఉంది. అయితే ఏం చేయాలి? ఆ పరశురాముడిని ఏమీ చేయగల ప్రసక్తే లేదు కదా. ఇక వారంతా ఆలోచించి దీనికి అంతటికీ అసలు కారణం జమదగ్నే కనుక అతన్నే నరికి వేయాలని అనుకు తీర్మానించారు. మా నాన్నను వాడు చంపాడు కనుక వాడి నాన్నను మేము చంపుతాం అని బలపరిచారు రాజపుత్రులు. మాటలు బాగానే ఉన్నాయి, కానీ వీరిలో అందరూ ఆ పెద్ద అని పేరు చాటం తలలు ఎగరేస్తూ వచ్చిన వారే తప్ప గట్టిగా నిలబడి ఆ పరశురాముని నేను ఎదుర్కొంటానని అనగలవాడు ఒక్కడు లేడు. అందువల్ల వారంతా మళ్ళీ ఆలోచించి ఆ పరశురాముని ఇంట్లో లేని సమయంలో వాడి తండ్రిని నరికేయాలని తీర్మానించుకున్నారు. అందుకోసంగా వేగులను నియమించి అసలు ఆ పరశురాముడు ఎవడు, ఆ జమదగ్ని ఎవడు, వాళ్ళ పూర్వాపురాలు ఏమిటి, వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి అని ఆచూకీ తీయించసాగారు. అప్పుడు వాళ్ళకి ఆ ముని కుటుంబపు పుట్టుపూర్వోత్తరాలన్నీ వివరంగా తెలిసినాయి. ఆ వివరాలు వచ్చే వారం చెప్పుకుందాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.
మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.